ఇప్పుడంటే రామ్ చరణ్ గారు పాన్ ఇండియా స్టార్ అయ్యారు కాబట్టి ధ్రువ టూలో మిమ్మల్ని చూసే అవకాశం ఉందా హీరోగా? నేను ఎందుకు చేస్తానండి ధ్రువ టూ? చరణ్ ఒకవేళ చరణ్ సినిమా, అది చరణ్ చాలా పెద్ద హిట్ సినిమా, చరణ్ని చాలా చాలా ఫస్ట్ టైం చాలా కొత్తగా చూసిన సినిమా అది ధ్రువ. కానీ ఇందాక మీరు చెప్పినట్టు నవ్దీప్ ఉండడం, నవ్దీప్ గుడ్ లక్ చాము అనుకుంటున్నాం ధ్రువకి, ఈ సినిమా కూడా మాకు అదే అవుతుంది. నిజంగా మా ఫ్యామిలీలో చాలా మందికి బాగా క్లోజ్ తను, మా అందరికీ బాగా మిత్రుడు, అండ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అండ్ నేను ఎందుకు చేస్తాను సినిమా, అది అన్నయ్య చేస్తాడు. నవదీప్ ఆ సినిమాలో లేవు కదా నువ్వు, చిరంజీవి గారికి జెట్ ఫ్లైట్ ఉంది పర్సనల్గా, సో మీరు ఆ జెట్ ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కడం జరిగిందా? ఒకవేళ ఎక్కితే ఎప్పుడైనా డ్రైవ్ చేయాలనుకున్నారా? మీకు ఎవరు చెప్పారండి? మీరు చూసారా? అంటే మీరు చూసుండొచ్చేమో కానీ నేను నాకైతే కనపడలేదు ఎప్పుడు. ఐ డోంట్ నో, మీరు చెప్పింది నాకు అసలు అర్థం కాలేదు. లేదా తెలుసు? హాయ్ అండి. హలో. హాయ్ హాయ్. ఇది చాలా అంటే దేశభక్తితో కూడిన సినిమా కదా, సో వ్యాలంటైన్ అనే